ఇయాలా ఆనాడు సోనియమ్మ ఆడబిడ్డల కష్టాలు తీర్చడానికి కట్టెల పొయ్యి నుంచి కాపాడడానికి గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400 రూపాయలకే ఆడబిడ్డలకు ఆనాడు సిలిండర్ ఇచ్చింది ఇయాలా ఈ నెల ఎంత కొన్నారో మా అక్కలు చెప్పాలి ఎంత కొన్నారో అక్క సిలిండర్ ఈ నెల 1200 కదా మా అక్క సైగ చేస్తుంది 12 అని ఎందుకంటే మీ లెల్లితో నాకు ఇన్పియదని సైగలు చేసింది ఈ నెల కేసీఆర్ ఉంటే మీ సిలిండర్ ధర 1200 వచ్చే నెల కేసీఆర్ ను బంద పెడితే మీకు 500 కే మీ ఇంటి కడ సిలిండర్ ఇచ్చే బాధ్యత సోనియమ్మ తీసుకుంటది ఇదే కాదు ఆర్టీసీ బస్సు ఎక్కంగనే వసూళ్ళ మీద వసూలు ఇంటికాడ అప్పుడప్పుడు ఆయన కోని కొట్లాడి అమ్మగారింటి గోడం అంటే మళ్ళీ కిరాయి పైసలు ఆయననే అడగాలి ఆయన ఎందుకు ఇస్తాడు కొట్లాడితే అందుకే మా అక్కలు కలిగి అమ్మగారింటికి పోవాలన్నా లేకపోతే బిడ్డనిచ్చిన ఇంటికి పోవాలన్నా లేకపోతే యాదగిరి గుట్టకో లేకపోతే భద్రాద్రి రాముల వారిని తలంబ్రాలను చూసుకోనికి పోవాలన్నా కిరాయి పైసలు లేవు బస్ ఏడ కనిపిస్తాడో మీరు చేయి చూపిస్తే మిమ్మల్ని బస్ ఎక్కించుకోవాల్సిందే మీరు ఓతన్న కాడికి తీసుకుపోయి దించాల్సిందే అందుకే ఆడబిడ్డలకు వచ్చే నెల నుంచి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ఉచితంగా మీకు టికెట్ లేకుండా ఆర్టీసీ బస్సులో తిరగొచ్చు అదే విధంగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఈ నెల అయితే మీకు 100 రూపాయలు వస్తాయి వచ్చే నెల అయితే 100 రూపాయలతో పాటు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో 100 రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చి మా ప్రతి ఆడ బిడ్డకు తులం బంగారం ఇచ్చి ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది ఇదే కాదు ఊర్లలో వ్యవసాయం చేసుకునేటోళ్లకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు మరి ఇక్కడ ఇళ్ళల్లో ఉండేటోళ్లకు ఆడిస్తుండ్రు ఈడ గుంజుతుండ్రు అని వాళ్ళు అనుకుంటారు అందుకే పేదోళ్ళ ఇళ్ళకి అందరికీ రోజుకు 24 గంటలు వ్యవసాయానికి ఎట్లయితే కరెంట్ ఇస్తుర్రో మీ ఇళ్ళకు కూడా 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చి ఒక్క పైసా బిల్లు కట్టాల్సిన పని లేదు మా ఓల్డ్ సిటీలో చాలా మంది మీద అక్రమ కేసులు పెడుతుంటారు విద్యుత్ చౌర్యం చేస్తురని ఇప్పుడు ఎవరికి భయపడాల్సిన పని లేదు ప్రభుత్వమే మీకు ఉచితంగా విద్యుత్ ఇస్తుంది తాగడానికి నీళ్ళు ఇస్తుంది ఇదే కాకుండా మిత్రులారా చదువుకునే పిల్లలు అప్పుడప్పుడు టీవీలో పేపర్లో చూపిస్తారు ఇంజనీరింగ్లో మెడిసిన్లో ర్యాంక్ వచ్చింది ఫీజులు కట్టడానికి పైసలు లేక చదువులు అర్ధాంతరంగా ఆగిపోయినాయని అందుకే వాళ్ళని ఆదుకోవడానికి పేదోళ్ళ పిల్లలు చదువుకోవడానికి ప్రతి పేదవాడి బిడ్డకు 500,000 రూపాయల బ్యాంకు గ్యారంటీ కార్డు మీకు ఇస్తే మీ ఫీజులు కట్టుకోవచ్చు మీరు కంప్యూటర్లు కొనుక్కోవచ్చు పేదవాళ్ళు దర్జాగా చదువుకోవచ్చు మీ చదువులు ఆగకుండా పేదవాళ్ళు ఉన్నత చదువులు చదువుకోవడానికి 500,000 రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అదేవిధంగా మధ్యతరగతి వాళ్లకు పేదవాళ్లకు సొంతింటి కల జీవితకాలం ఉంటుంది ఎట్లనన్నా చేసి ఒక 2.5 ఇల్లు కట్టుకోవాలని ప్రతి పేదోడు అనుకుంటారు ప్రతి ఆడబిడ్డ తన భర్త సంపాదించింది వాళ్ళు కూడా చిన్న చిన్న పనులు చేసి టైలరింగ్ చేసో పాలు గుట్టో లేకపోతే రూపాయి జమ చేస్తే 2.5 ఇల్లు కట్టుకోవాలనుకుంటారు కానీ జీవితకాలం వాళ్ళ కళ నెరవేరదు కొన్నిసార్లు అందుకే ఇవాళ పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ప్రతి పేదవాడికి ఇల్లు లేని వాడికి పెళ్ళైన వాడికి 500,000 రూపాయలు ఉచితంగా ఇచ్చి పేదలు ఇల్లు కట్టుకునే అవకాశం పేదలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అదేవిధంగా మిత్రులారా ఈ నెల పెన్షన్ ఎంత వచ్చింది మీ దగ్గర పెన్షన్ ఎంత వస్తుంది ఈ నెల ఇవ్వలేదు మామూలుగా ఎంత మీ దగ్గర ఇంత అంటే ఎంత గట్టిగా చెప్పరా నాయన ఇప్పటి దగ్గర చెప్తారు కదా గట్టిగా అరుస్తారు కదా ఈ నెల కేసీఆర్ ఉంటే
మా పేదోళ్లకు పెద్దోళ్లకు పెన్షన్ 2000. వచ్చే నెల కేసీఆర్ ను బొండ పెడితే ఇంతిచ్చే బాధ్యత నాది. ఇంత ఇంత అంటే ఎంత అక్క? గట్టిగా చెప్పరు. ఇంత అంటే ఎంత? 4000 రూపాయలు వచ్చే నెల మీకు పెన్షన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. అందుకే మిత్రులారా, అత్తకు పెన్షన్ 4000, కోడలకు నగదు 2500, ఇంటికి 500 రూపాయల సిలిండర్, కొత్తగా పెళ్ళయ్యే ఆడబిడ్డకు 1,00,000 రూపాయలు తులం బంగారం, ఏ ఆడబిడ్డ బస్సు ఎక్కినా ఉచితంగా ప్రయాణం, ఏ పేదోడు ఇల్లు కట్టుకుంటున్నా 5,00,000 రూపాయలు ఇందిరమ్మ ఇంటికి. మరి ఇన్ని మంచి పనులు, 2,00,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేసి నిరుద్యోగ యువకులను ఆదుకునే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇన్ని మంచి పనులు కాంగ్రెస్ పార్టీ చేస్తే మరి మీరు ఒక్కటైనా మంచి పని చెయ్యాలి కదా? చేయడానికి సిద్ధమేనా? 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 వెనకాల ఉన్న వాళ్ళు సిద్ధమేనా? ఆడ మా అక్కలు కూడా సిద్ధమే కదా? మా పోలీస్ అమ్మ కూడా సిద్ధమే అని నేను అనుకుంటున్నా. సిద్ధమన్న వాళ్ళందరు సై పైకెత్తురి. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే! హస్తం గుర్తుకే! ఇప్పుడు నేను మార్పు కావాలి అంట, మీరేమంటారు? రెడీనా? మరి రెడీ 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 మార్పు కావాలి, 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 మార్పు కావాలి. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! ఇంకా ఒకటి మిగిలే ఉంది. ఏందది? ఏందది? కేసీఆర్ కింపియాలి. ఏందది? 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 బాయ్ 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 హమారే ముసల్మాన్ భాయ్ లోగ్ బోత్ సారే ఆయే హుయే ఇస్ బార్ ఇస్ బార్ ఇస్ రాష్ట్ర మే తెలంగాణ సర్కార్ ఇందిరమ్మ రాజ్ బనాకర్ ఏక్ సెక్యులర్ సర్కార్ బనా దేకే జో ముసల్మానో మే గరీబ్ లోగ్ హే ఉన్కే జిమ్మేదారీ ఉఠానే కా కామ్ కాంగ్రెస్ పార్టీ లే లేంగే. జో గరాం బనాయే హైదరాబాద్ శహర్ మే కేసీఆర్ నే యే కహ రా హే 1,00,000 ఘర్ హైదరాబాద్ శహర్ మే బనాయే బోల్కే మై హమారే భాయియోన్ సే మేరా ఏక్ హీ సవాల్ హే అగర్ 1,00,000 ఘర్ బనాయే తో హమారే ముసల్మాన్ భాయియోన్ కో 12,000 ఘర్ మిల్నా తా. కోయీ ముసల్మాన్ భాయి కో డబల్ బెడ్రూమ్ ఘర్ మిలా క్యా? ఆప్కే బచ్చోన్ కో నౌకరీ మిలా క్యా? మైనారిటీ కార్పొరేషన్ సే కోయీ మదద్ మిలా క్యా? మగర్ దో బార్ కేసీఆర్ కు మోకా దియే, దో బార్ సర్కార్ బనాయే, ఆప్కే ఓటోన్ సే వో ముఖ్యమంత్రి బనా. ముఖ్యమంత్రి బన్కర్ క్యా బనా కియా ఆప్నే లియే? సెక్రటేరియట్ మే దో మజీద్ తా, ఏక్ నిజాం సర్కార్ నే బనాయే జో దూసరీ కాంగ్రెస్ పార్టీ సర్కార్ జబ్ రాజశేఖర్ రెడ్డి జీ షబీర్ అలీ జీ మంత్రి తే ముఖ్యమంత్రి కార్యాలయ కే బగల్ మే మజీద్ తా. మర్ కేసీఆర్ ముఖ్యమంత్రి హోనే కే బాద్ దో మజీదోన్ కు షహీద్ కర్వాయే జో సెక్రటేరియట్ మే దో మజీద్ తా వహాన్ సే హటా దేకే
मिंट कॉम्पाउंड के बाहर अभी बनाने के लिए कोशिश कर रहे। हमारे मुसलमान भाइयों से मेरा एक ही गुजारिश है, कोई भी वो कितना बड़ा भी होने दो, वो कितना ताकत वाले कोई होने दो, मस्जिदों को शहीद किए जो वाले को आप लोग कैसे वोट देते आप लोग सोचो। इसीलिए हमारे भाइयों से एक ही गुजारिश है, जो हैदराबाद शहर के मालिक समझ रहे एमएम पार्टी के सदर साहब, अगर वर्ल्ड सिटी में हैदराबाद पार्लियामेंट में उनके पार्टी को जिताने के लिए कोशिश किए, उनके लिए कोई वोट मांगे तो हमको कोई दिक्कत नहीं है। मगर जो आदमी जो इंसान दो मस्जिदों को सेक्रेटरिएट में शहीद करवाए, उनको वोट डालने के लिए अपने ऊपर जबरदस्ती कर रहा है, तो आप लोग सोचो एक बार मस्जिदों को शहीद किए वाले को अगर वोट देने में लग गए तो आने वाले हजार मस्जिदों को शहीद करवा देते। ऐसे आदमी को दफन कर देना, कुर्सी से उतार देना, वो कोई भी किसी ने मदद देने दो, मगर ऐसे लोगों को माफ नहीं करना। वही सेक्रेटरिएट में हमारे मंदिर को भी शहीद करवाए, वो जो मंदिर को शहीद करवाए उनको हम कभी भी माफ नहीं करते, आप लोग भी माफ नहीं करना। इस बार उसको तो मिलना ही मिलना पनिशमेंट, नहीं है तो ऐसे लोग आते रहते। इसीलिए जितने भी तेलंगाना में है हमारे मुस्लिम क्रिश्चियन माइनॉरिटी भाइयों से, ये चुनाव तेलंगाना के लिए नहीं, ये चुनाव सेमीफाइनल से तेलंगाना में सरकार अभी बने तो 2024 में दिल्ली लाल किला में तिरंगा झंडा लहराएंगे, नरेंद्र मोदी को दिल्ली से हटा देंगे। नरेंद्र मोदी को हटाने का समय आ गया, इसीलिए आप लोग ये मत सोचो ये तेलंगाना के चुनाव नहीं है, ये देश की चुनाव है। लाल किला में तिरंगा झंडा लहराना है तो केसीआर को दफन कर दो, तब नरेंद्र मोदी को कुर्सी से हम उतार सकते। मैं समझता हूं हमारे भाई लोग हमारे बहना बराबर इस बार कांग्रेस के साथ देंगे, इंदिराम्मा सरकार बना देंगे, सेक्युलरिज्म को बचाने की जिम्मेदारी कांग्रेस पार्टी लेंगे। और दिसंबर 9 तारीख एलबी स्टेडियम में कांग्रेस पार्टी सरकार बनाने वाले हैं, वो जलसा में आप सब लोग आना, दुआ देना, इंदिराम्मा सरकार बनाना, गरीब लोगों को मदद देना, यही मेरा गुजारिश है। सबका धन्यवाद। जय कांग्रेस।